ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక దందా పెరిగిపోతోంది. జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో ఇదే అదునుగ అందిన కాడికి దోచుకుంటున్నారు. అర్ధరాత్రి నదులు వాగుల్లో ఇసుకను తవ్వి తీసుకొచ్చి శివార్లలో డంప్ చేసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ సొమ్మును లూటీ చేస్తున్నారు. గతంలో టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక అమ్మకాలు జరిగాయి, కానీ ఈసారి అవి నిలిచిపోవడంతో అక్రమ వ్యాపారులకు అడ్డే లేకుండా పోతోంది. గోదావరి, మంజీరా నదులతో పాటు వాగులు, వంకలు ఏవీ వదిలిపెట్టడం లేదు అక్రమార్కులు. భారీ వాహనాలతో రోడ్లు, బ్రిడ్జిలు పాడవుతున్నా పట్టడం లేదు. నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న ఇసుక దందాపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో ఇసుక బంగారంలా మారింది. ఇసుక దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇదే అదునుగా దోచుకుంటున్నారు. దొంగతనంగా ఇసుకను నిల్వ చేసి బ్లాక్ లో ఇష్టారీతిలో అమ్మకాలు చేస్తున్నారు. నదులు, వాగుల్లో ఇసుకను తవ్వొద్దన్న నిబంధనలు ఉన్నా యథేచ్ఛగా తవ్వి దొంగతనంగా అమ్ముతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. టీఎస్ఎండీసీ ద్వారా గత ఏడాది ఇసుక అమ్మకాలు జరిగాయి. దీంతో ఇల్లు కట్టుకునే వారికి అంతగా ఇబ్బందులు ఉండేవి కావు. ఇసుక దందా కూడా అంతగా నడిచేది కాదు. అయితే ప్రస్తుతం టీఎస్ఎండీసీ ద్వారా అమ్మకాలు నిలిచిపోవడంతో ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దొంగతనంగా సమీపంలోని గోదావరి, వాగుల్లో ఇసుకను తవ్వి తీసుకొచ్చి నగర శివార్లలోని గంగాస్థాన్ ప్రాంతంలో డంప్ చేసి దొంగతనంగా అమ్ముకుంటున్నారు. కాలనీల్లో ఇసుక డంప్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇసుక డంపింగ్ కు భారీ వాహనాలు వస్తుండడంతో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయంటున్నారు. అర్ధరాత్రులు భారీ వాహనాల శబ్దాలతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కాలనీకి, నిజామాబాద్ నగరానికి మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి ఉందని, భారీ వాహనాలు తిరగటం మూలంగా బ్రిడ్జ్ ధ్వంసమవుతుందంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే భారీ వాహనాల వల్ల. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఏ రాత్రి పూట తిరుగుతుందో తెలియదు. గ్రామం చివార్లో ఉంది కాబట్టి డంపింగ్ అనేది జాదా అంటే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ డంపింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద చర్య తీసుకోవాలి. వాటితో పాటు ఇంకా గ్రామంలో ఇది ఒక డంపింగ్ యార్డ్లాగా తయారైపోయింది. ఈ బ్రిడ్జ్ మీద కూడా రాత్రిపూట ఏ వాహనం వస్తుందో తెలియలేదు. ఆ తెలియకుండా వచ్చేసి ఇక్కడ డంపింగ్ చేసిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా డంపింగ్ చేసిపోయి చాలా ఘోరాతి ఘోరంగా తయారైందండి. ఇక్కడ ఈ వాసన కూడా భరించరాకుంటుండేది. అంటే మాకు ఫ్యాక్టరీ వాసనే కాకుండా ఈ డంపింగ్తో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరే దీన్ని అరికట్టలేని పరిస్థితి వచ్చేసింది. దాదాపు 50 టన్నుల లారీలు, ఇసుక లారీలు మరి మా కాలనీలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాలు, చాలా సందర్భాలలో మేము వెచ్చించినాం. మరి ఎక్కడి నుంచో, వరంగల్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా భారీ వాహనాలను ఇక్కడికి రావడము, మరి ఆ ఇసుక డంపింగ్ ఇక్కడ మా దగ్గర వేయడము, దానివల్ల మా రోడ్లన్నీ పాడు కావడము, మరి ఏకైక బ్రిడ్జ్ ఇలాంటి ఉన్న ఒక బ్రిడ్జ్ని కూడా మేము కోల్పోయే పరిస్థితి వల్ల మేము ఉన్నాం కాబట్టి మరి ఇది అక్రమాలకు అడ్డగా మాట్లాడే సందర్భాలు ఇక్కడ గమనిస్తున్నాయి. మరి పెద్దలందరూ కూడా, మరి అధికారులు కూడా మరి చర్యలు తీసుకొని ఈ భారీ వాహనాలను మరి రాకుండా మరి అక్రమ ఇసుక వాటికి అడ్డుకట్ట వేసి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మంథని పరిసర ప్రాంతాల నుంచి నిజామాబాద్ జిల్లాకు ఎక్కువగా ఇసుక వస్తోంది. ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, బాల్కొండ, జుక్కల్ ప్రాంతాల్లోని గోదావరి, మంజిరాల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ప్రస్తుతం ఇసుకకు డిమాండ్ ఉండడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్మాణాల కోసం కొన్ని చోట్ల స్థానిక తహసీల్దార్ అనుమతితో ఇసుక తరలిస్తున్నా అందులోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు ప్రభుత్వ పనులంటూ చెబుతున్నా ఆ ఇసుకను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని విమర్శలున్నాయి. మొత్తం ఇసుక లారీలు వస్తున్నాయి స్వామి, ఇసుక లారీ వల్ల దానివల్ల మా రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ప్రయత్నం చేశాను, ప్రవీణ్ రెడ్డికి ఒకసారి చెప్పాను, లారీలు రావద్దు ఇక్కడ నుంచి, మా డస్ట్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో హెల్త్ కూడా పాడవుతుంది అని చెప్పాను. ఆయన కూడా పట్టించుకోలేదు. ఇక్కడ నాదుడే లేరు, ఎవరు అడిగేటోళ్ళు కూడా లేక ఈసారి ఇప్పుడు అంతా గుంపుతే. మరి ఎక్కడో చుట్టుపక్కల నుండి విచ్చేసి ఇక్కడ గంగాస్థాన్ ప్రాంతంలో కొత్తగా ఇండ్లు నిర్మాణంలో చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉసుక మాఫియా వాళ్ళు కూడా మరి ఇక్కడ డంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరి ఈ రోడ్ల వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవమే. కాబట్టి ఇటువంటి మాఫియాను మరి అరికడితే బాగుంటుందని చెప్పేసి కాలనీ వాసుల యొక్క విన్నపము. టీఎస్ఎండీసీ ద్వారా టన్ను ఇసుక కేవలం 600 నుంచి 1000 రూపాయలు ఉంటోంది, కానీ బ్లాక్ మార్కెట్ లో మాత్రం టన్ను ఇసుక ధర 5000 రూపాయలు, లారీ లోడు 1,00,000 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో జోరుగా అక్రమ దందా నడుస్తోంది. ప్రధానంగా బిచ్చుకుంద ప్రాంతంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో దందా ఎక్కువగా నడుస్తోంది. ఈ ప్రాంతంలో రాత్రి వేళలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అవుతోంది. మంజీరా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇసుక తవ్వడం సులభమైంది. ఇక్కడి నుంచి ఇసుక మెదక్, హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అధికారుల అండదండలతోనే వ్యాపారులు ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.